ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజెస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లక్ ఎవరికి ఎలా ఎప్పుడు కలిసి వస్తుందో తెలియదు ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్టర్ సైలెంట్ అయితే లాంగ్ గ్యాప్ తీసుకున్న మేకర్స్ కి వరుస ఆఫర్లు వస్తాయి ప్రెసెంట్ ఇదే ఫేజ్ లో ఉన్నాడు హరి శంకర్ చేతిలో రెండు సినిమాలు ఉండగానే మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు హరీష్ శంకర్ టాలీవుడ్లో మాస్ కమర్షియల్ డైరెక్టర్ గా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ పవన్ తో గబ్బర్ సింగ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించాడు తర్వాత ప్రతి రెండేళ్లకి ఓ సినిమా చేస్తూ ఆడియన్స్ ని త్రిల్ చేశాడు ఒక్క రామయ్య వస్తామయ్య తప్ప మిగిలిన మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి రెండు వేల పంతొమ్మిదిలో గద్దలకొండ గణేష్ మూవీ చేసి హిట్ కొట్టిన హరీష్ పవన్ ప్రాజెక్టు కోసం నాలుగేళ్లు వెయిట్ చేశాడు లాస్ట్ ఇయర్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ చేసి ముప్పై శాతం షూటింగ్ ని ఫినిష్ చేశాడు ప్రజెంట్ పవన్ పాలిటిక్స్లో బిజీగా ఉండటంతో ఆ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది ఈ గ్యాప్ లో మిస్టర్ బచ్చన్ మూవీని కంప్లీట్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు జూన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ అవుతుందట ఈ ఏడాది ఆఖరికి ఆ ప్రాజెక్టు ఫినిష్ చేసేలా శంకర్ టార్గెట్ పెట్టుకున్నాడు ఇక రెండు వేల ఇరవై ఐదులో లో బాలయ్యతో ఒకటి చిరంజీవితో మరో సినిమా చేయడానికి కథా చర్చలు జరుపుతున్నాడు ఇలా బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో శంకర్ మూవీస్ ని లైన్ లో పెట్టడం స్టార్ దర్శకులకే షాక్ ఇచ్చే మ్యాటర్ గా మారింది మొత్తానికి గద్దెలకున్న గణేష్ తర్వాత ఐదేళ్లు గ్యాప్ వచ్చిన శంకర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజ్ లు సైతం హరీష్ తో సినిమాలు చేయడానికి అడ్వాన్స్ ఇచ్చాయి సో వచ్చే మూడేళ్లు ఈ డైరెక్టర్ హవా పీక్స్ లో ఉండే ఛాన్స్ పుష్కలంగా ఉంది